Hi viewers, welcome back to my channel Study World by Nikhil. Today one topic entante RAM ROM. ఈ రెండు ఆటల గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? RAM ROM. అసలు RAM అంటే ఏంటి, ROM అంటే ఏంటి, దాని గురించి అయితే ఇన్ డెప్త్గా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని ఆల్లో అయితే పెట్టుకోండి, ఓకేనా? ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అయితే వెళ్ళిపోదాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ స్టడీ ఆల్ బై నిఖిల్. ఓకే, ఫస్ట్ ర్యామ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత రోమ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా? ర్యామ్ ఫస్ట్, ర్యామ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మెయిన్గా ఫోన్స్, ల్యాప్టాప్స్, వాచెస్, ఇంకా చాలా డివైజెస్లో అయితే ఈ ర్యామ్ని అయితే యూజ్ చేస్తాం. మనం మెయిన్గా యూజ్ చేసే అయితే ఫోన్స్, ల్యాప్టాప్స్, వాచెస్ అన్నమాట. మెయిన్గా మనం ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీని అంటే ఈ ర్యామ్ని మనం ఈ ఫోన్స్లోను, ల్యాప్టాప్స్లో, వాచెస్లో అయితే యూజ్ చేస్తాం అన్నమాట. అసలు దీనివల్ల యూజ్ ఏంటి, అసలు దీన్నే ఎందుకు యూజ్ చేస్తున్నాం, అన్నిటి గురించి ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా మాట్లాడదాం, ఓకే? ఫస్ట్ మనం ఫోన్ అన్నాం కాబట్టి ఒక ఫోన్ అయితే ఇక్కడ సింపుల్గా తీసుకుందాం, ఈ ఫోన్, ఓకే? ఈ ఫోన్ అనే దాంట్లో మనకు కంపల్సరీగా మనకి ప్రాసెసర్ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి, ర్యామ్ ఉంటుంది, రోమ్ ఉంటుంది. మన టాపిక్ ర్యామ్ గురించి కాబట్టి ఈ వీడియోలో ర్యామ్ గురించి మాత్రమే మాట్లాడదాం, ఓకే? ఓకే, ఇక్కడ నేను ర్యామ్ అయితే డ్రా చేస్తున్నా, ర్యామ్. ఓకే, మనకు ఫోన్స్లో ర్యామ్ ఎంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 4GB నుంచి స్టార్ట్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే 4GB స్టార్టింగ్ అవుతుంది, 4, 6, 8, 12 అలా 16 వరకు మనకి ర్యామ్స్ అయితే మన పర్టికులర్ ఫోన్స్లో వాటిలో యూజ్ చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బేసిక్గా 4GB ర్యామ్ని అయితే తీసుకుందాం, ఓకే? 4GB ర్యామ్ ఇది మన ఫోన్ కాబట్టి మనకి ఇందులో మనకి చాలా వరకు అప్లికేషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మెయిన్గా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనం పవర్ ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు ర్యామ్ అనే అది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి ర్యామ్లో స్టోర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4GB ర్యామ్ అనుకున్నాం కాబట్టి ఎంతో కొంత అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా గీసిన ఈ బాక్సెస్ అనేది 4GB ర్యామ్ అన్నాను కదా మెయిన్గా. ఈ ఆపరేటింగ్ సిస్టమే దగ్గరగా మనకి అప్రాక్సిమేట్లీ 1.5GB నుంచి 2GB వరకు అయితే ఉంటుంది. 1.5GB నుంచి 2GB వరకు ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్ ఉందో ఈ స్టార్టింగ్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే మనం పవర్ ఆన్ చేసామో మనకు ఆటోమేటిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అయితే స్టోర్ అవ్వడం అయితే జరిగింది. అలా స్టోర్ అయిన తర్వాతే మనకి ఈ ఫోన్ అనేది మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఇన్ కేస్ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమే లేకపోతే మన ఫోన్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాం మెయిన్గా? అందుకే ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తామో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు మనం ఏ అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్స్ని యూజ్ చేసుకోవచ్చు, మనకి సోషల్ మీడియా యాప్స్ కావాలంటే ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ మెయిన్ ఫోన్ అయితే యూజ్ చేసుకోగలం. అది మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయిన తర్వాత. మనకి 4GB అన్నాం కదా, దీనికే మనకు 2GB అయిపోయింది. ఇంకా మిగిలింది ఎంత, మెయిన్గా రఫ్గా చూసుకున్నట్లయితే ఒక 2GB అయితే మిగులుతుంది. మన ఫోన్లో అప్లికేషన్స్ నార్మల్గా ఉంటాయి, బోల్డ్ అని ఉంటాయి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 సెలెక్ట్ చేసుకుందాం, 3 యాప్స్ అయితే మనం అయితే లోడ్ చేసేసాం. మనకి ఏదైతే 4GB ఉందో ఇందాక ఆపరేటింగ్ సిస్టమ్ 2GB తీసుకోక ఏదైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 1.8GB తీసేసుకుంది, 1.8GB. ఇంకా మిగిలిందంతా ఫర్ ఎగ్జాంపుల్ మిగిలితే రఫ్గా 200MB అయితే మిగిలింది, 200MB. ఇంకా మన ఇంత టాప్ ఆఫ్ 4GBలో మనకి ఇంకా 200MB మిగిలిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 2 యాప్స్ మిగిలినాయి, మనం ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ చేయాల్సినవి 2 యాప్స్ మిగిలినాయి. దానికి మనకి అట్లీస్ట్గా ఎంత అనుకున్నా మనకి ఇంకా 750MB వరకు అయితే కావాలి. 750MB మనకి మిగిలిందే 200MB,
మనకి ఇక్కడ కావాల్సినమో 750 MB అంట. అప్పుడు పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే మన అప్లికేషన్స్ని ప్రీలోడ్ చేసుకున్నాం యూజ్ చేసుకుంటున్నామో వాటిని రిమూవ్ చేసినట్లయితే మనకి ఫ్రీ ఆఫ్ స్పేస్ అనేది పెరుగుతుంది అన్నమాట. అప్పుడు 2GB 1.8 కాస్త ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ చేసింది 1GB యూజ్ చేస్తే ఇక్కడ మనకి 800 MB స్పేస్ అయితే మిగులుతుంది. 800 MB ఇంకా స్పేస్ అనేది మిగిలింది 200 MB. టోటల్గా నియర్లీ అప్రాక్సిమేట్లీగా మనకు 1GB స్పేస్ అయితే మిగిలింది. 1GB స్పేస్ అయితే మిగిలింది అనమాట అప్రాక్సిమేట్లీ. అప్పుడు మనకి ఏదైతే అప్లికేషన్స్ కావాలనుకుంటామో అప్లికేషన్స్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మెయిన్గా చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వెళ్ళిన తర్వాత రిమైనింగ్ స్పేస్ మిగులుతుందో ఆ రిమైనింగ్ స్పేస్ అనేవి మనకి యాప్స్ యూజ్ చేసుకోవడానికి అనమాట. ఎప్పుడైతే మన యాప్ కానీ ఇక్కడ క్లిక్ చేసామో ఆటోమేటిక్గా మనకి యాప్ అనేది ఏదైతే ర్యామ్ ఉంటుందో ఆ ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అందులో స్టోర్ అవడం అయితే జరుగుతుంది. అలా స్టోర్ అయిన తర్వాత మనకి యాప్స్ అనేది యూజ్ చేసుకోగలుగుతున్నాం. మనకి ర్యామ్ అనేది లేకపోతే మనకి ఏ యాప్ ఓపెన్ అవ్వదు. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ర్యామ్ అనమాట. అందుకే మనకి ల్యాప్టాప్స్లో కూడా ర్యామ్ ఉంటుంది, వాచెస్లో కూడా ర్యామ్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్ట్ రేటింగ్ మానిటరింగ్ వర్క్ కావాలన్నా హార్ట్ రేట్ మానిటర్ అలా మన హెల్త్ ట్రాక్ చేయాలన్నా హెల్త్ ఏం ట్రాక్ చేయాలన్నా మనకి మెయిన్గా ఆపరేటింగ్ సిస్టమ్ ర్యామ్ అనేది లేకపోతే మనకి ఏది వర్క్ అవ్వడం అనేది అయితే జరగదు. అందుకే మనకి మీరు తెలుసుకున్నట్లయితే చూసినట్లయితే మనకి వాచెస్లో మేబీ 512 MB వరకు ఎంతో ర్యామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 512 MB ఆర్ అప్రాక్సిమేట్లీ 1GB వరకు మనకి వాచెస్లో కూడా ర్యామ్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. లేకపోతే యాప్స్ ఎలా ట్రాక్ చేయగలుగుతుంది, మన స్టెప్స్ అనేవి ఎలా ట్రాక్ చేయగలదు ఆలోచించండి. ఓకే, ఇలా మనకి ర్యామ్ అయితే మనకి పర్టికులర్ డివైజెస్ అన్నింటిలో యూజ్ చేయడం కూడా జరుగుతుంది. లేటెస్ట్గా మనకి అడాప్టివ్ ర్యామ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అడాప్టివ్ ర్యామ్ ఇంకో నేమ్ ఏంటంటే దానికి ఆర్ ఎక్స్టెండెడ్ ర్యామ్. ఆర్ డైనమిక్ ర్యామ్ ఇలా సో మెనీ ఆఫ్ నేమ్స్తో కూడా ఇంకా చెప్పాలంటే మెమరీ ఎక్స్టెన్షన్ అని కూడా అంటున్నారు. ఆర్ మెమరీ ఎక్స్టెన్షన్ ఓకే. ఇలా ఫోర్ నేమ్స్తో పిలుస్తున్నారు దాన్ని. అడాప్టివ్ ర్యామ్, ఎక్స్టెండెడ్ ర్యామ్ ఆర్ అడాప్టివ్ ర్యామ్ ఏదైనా అవ్వచ్చు. ఏ నేమ్తో పిలిచినా దాని కాన్సెప్ట్ అనేది ఒకటే. ప్రజెంట్ అయితే మీకు ఇంకా ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే మనం రోమ్తో కంపేర్ చేసుకున్నట్లయితే ర్యామ్ అనేది చాలా కాస్ట్లీ. ఓకే, అందుకనే మనకి స్టోరేజ్ 64 ప్రొవైడ్ చేస్తుంటే ర్యామ్ మాత్రం 4GB ప్రొవైడ్ చేస్తున్నారు. రోమ్ ర్యామ్ అందుకనే మన కాస్ట్ ఇది చాలా కాస్ట్ ఎక్కువ. కాస్ట్ మోర్ కాస్ట్ లెస్ ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్. మనకి ర్యామ్ అనేది చాలా కాస్ట్లీ ఎక్కువ. మనం ఇప్పుడు మీకు చెప్పాను కదా అడాప్టివ్ ర్యామ్, మెమరీ ఎక్స్టెన్షన్, దాని కాన్సెప్ట్ అంటే మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఏమవుతుందంటే లేటెస్ట్గా ర్యామ్ అనేది కాస్ట్ పెరగడంతో ఏదైతే రోమ్ ఉందో రోమ్ని పర్టిక్యులర్ ఒక 3GB ఆర్ 4GB ర్యామ్ కింద కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ర్యామ్లోకి కన్వర్ట్ చేసుకున్న ఆప్షన్ అనేది అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎలా అంటే మనకి సింపుల్గా మన సెట్టింగ్స్లోకి వెళ్తే లేటెస్ట్కి వచ్చిన మొబైల్స్లో డైనమిక్ ర్యామ్ అని కానీ మెమరీ ఎక్స్టెన్షన్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎలా అంటే ఒక ఆప్షన్ అనేది ఇస్తున్నారు, ఒక బటన్ లాంటిది. అది ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆటోమేటిక్గా రూమ్లో పర్టికులర్ ఈ 3GB ఆర్ 4GB ఆర్ 1GB ఎంతైనా అవ్వచ్చు దాన్ని రోమ్ కింద కన్వర్ట్ చేసుకుని ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ర్యామ్ కాస్ట్ అవ్వడంతో ఏం చేశారంటే ఈ ఫ్యూచర్ని అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది ఈ ఫ్యూచర్ని. దీనివల్ల ఎప్పుడు వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. మెయిన్గా మనకి 64GB ర్యామ్లో మనకి పర్టికులర్గా ఆ స్పేస్ అనేది అవైలబుల్గా ఉంటేనే అది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 64GB 62 యూజ్ చేసేసి 3GB ఎక్స్టెండెడ్ అంటే అవ్వదు. ఓకే, ఎప్పుడైతే ఈ 60లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి
ఒక 55 ఆక్యుపై చేస్తాం, 55 అప్పుడు ఈ ఫ్యూచర్ అనేది వర్క్ అవుతుంది. అది కూడా ఎప్పుడంటే ఏదైతే మనకు 4GB ర్యామ్ ఉందో ఆ 4GB ర్యామ్ అనేది కంప్లీట్ అయితే, ఇన్ కేస్ అది కంప్లీట్ అయితే, ఆక్యుపెన్స్ అనేది కంప్లీట్ అయితే ఆ టైంలో మనకి ఈ ర్యామ్ అనేది ఆటోమేటిక్గా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది మనకి అడాప్టివ్ ర్యామ్ మెమరీ ఎక్స్టెన్షన్ అంటే ఇన్బిల్ట్గానే మనకి ఈ రోమ్ అనేది ర్యామ్ కింద కన్వర్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. రోమ్ నుంచి ర్యామ్లో కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇది అడాప్టివ్ ర్యామ్ అంటే. దిట్ ఈజ్ అబౌట్ ద ర్యామ్. ఓకే, ఇప్పుడు ర్యామ్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం రోమ్ గురించి అయితే తెలుసుకుందాం. మ్యాక్సిమం అందరికీ తెలిసిందే రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇది సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్, ఎందుకంటే ర్యామ్ గురించి అయితే చాలామందికి అయితే తెలియకపోవచ్చు, అందుకని మీకు ఇంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ర్యామ్ గురించి. మేబీ రోమ్ గురించి కూడా మ్యాక్సిమం తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఒకసారి వినండి, మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది ఈ వీడియో. రీడ్ ఓన్లీ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ. ఓకేనా? రీడ్ ఓన్లీ మెమరీ పేర్లోనుంది, మెమరీని రీడ్ చేయమని చెప్తుంది. ఓకే, దాన్ని రీడ్ ఓన్లీ మెమరీ అంట. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సేమ్ ఇందాకలాగే మనం ఇది చాలా చోటనైతే యూజ్ చేస్తాం, ఫోన్స్, ల్యాప్టాప్స్ ఎక్సెట్రా, ఇంకా చాలా ప్లేసెస్లో అయితే మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం దీన్ని. దీని గురించి అయితే మేము అంత అవసరం లేదు. మెయిన్ కాన్సెప్ట్ క్లియర్గా మీకు డెప్త్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ రూమ్, ఇది ఫోన్. ఓకే, ఇది ర్యామ్. విజిబిలిటీగానే ఉంది కదా స్క్రీన్ మీకు. ఓకే, ఎప్పుడైతే మనం ఫోన్ని బూట్ చేసామో, ఫోన్ బూట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మెయిన్ ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీకు లోడ్ అవుతుంది. ఆల్రెడీ మేము ప్రీవియస్గా చెప్పాను, దాని గురించి పది చెప్పట్లేదు. ఆపరేటింగ్ సిస్టమ్లో లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత మనం అప్లికేషన్స్ని ఓపెన్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ నేను ఎంఎస్ ఆఫీస్ తీసుకున్నా, ఎంఎస్ ఆఫీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఏటీఎంబి, ఓకే, ఏటీఎంబిని అయితే ఆక్యుపై చేసింది. ఓకే, ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ లోడ్ అయింది. దీనికి పర్టికులర్గా ఏటీఎంబి ఆఫ్ ఎంతో కావాల్సి వచ్చింది ర్యామ్. ఇక్కడ ఏం చేశానంటే నేను ఒక ఫైల్ని ఓపెన్ చేశాను ఎంఎస్ ఆఫీస్లో. ఒక ఫైల్ అనేది అయితే నేను ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని నేను ఏదైతే డేటా ఉందో ఆ డేటా నేను కొంచెం రీరైట్ చేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు దాకా ఆ ఫైల్ సైజ్ ఎంత ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 MB అయితే ఉంది ఆ ఫైల్ సైజ్. కనబడుతుంది కదా, ఈ ఫైల్ సైజ్ అనేది 10 MB అయితే ఉంది, 10 MB. ఇక్కడ నేను ఏం చేశాను, ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేసి నేను అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ వరల్డ్ అనేది ఉంది, అది 2 MB ఫైల్ని ఆక్యుపై చేసింది ప్రీవియస్గా 2 MB. నేను దాన్ని ఏం చేశానంటే మాడిఫై చేసి స్టడీ వరల్డ్ బై నిఖిల్ అని రాసా. ఓకే, స్టడీ వరల్డ్ బై నిఖిల్, హలో ఎవ్రీవన్ అని రాసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, హలో ఎవ్రీవన్. ఓకే, ఇదంతా టైప్ చేసేసాము, మనకి ఫర్ ఎగ్జాంపుల్ అది 5 MB అయిపోయింది, 5 MB. ఎప్పుడైతే నేను ఇక్కడ సేవ్ చేశాను, సేవ్ మెయిన్ ఇది ఇంపార్టెంట్, సేవ్ చేసాము ఆటోమేటిక్గా అది ఎంత అయింది మనకి 2 MB నుంచి అది మారుతూ 5 MB అయింది. ఓకే సారీ, ప్రీవియస్గా 10 MB ఉంది కదా, ఓకే సారీ 10 MB అనేది అవుతుంది, ఇప్పుడు 15 MB అయితే అయ్యింది. ఎప్పుడైతే ఇక్కడ సేవ్ చేసామో, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ అవుతుంది. అంతవరకు ఈ ఫైల్ సైజ్ అనేది 10 MB ఉంటుంది. దీని తర్వాత ఏం ప్రాసెస్ జరిగిందో అదంతా మనకి ర్యామ్లోనే ఉంటుంది అనమాట, ర్యామ్లోనే ఉంటుంది. మీరు ఎంత టైప్ చేయండి, 1000 MB, 50 MB, ఎంత టైప్ చేసిన డేటా అనేది ఆ డేటా మొత్తం ప్రీవియస్గా ర్యామ్లోనే స్టోర్ అవుతుంది. ఓకే, ర్యామ్లోనే స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం సేవ్ చేసామో, ఆ సేవ్ చేసింది ఏదైతే డేటా ఉందో అప్పుడు ఇక్కడ అప్డేట్ అవుతుంది 15 MB. ఓకే, ఇది ప్రాసెస్ అనమాట. ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఇక్కడ అప్డేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది రోమ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్స్, ఇంకో అప్లికేషన్ తీసుకోండి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకుని ఏదైనా అవ్వచ్చు. వాట్సాప్లో మీకు డేటా అంతా ఉంటుంది, అది అలా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఏదైనా ట్రాన్స్ఫార్మ్ చేసేసిన తర్వాత, మనకు వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసామో,
ఆ డౌన్లోడ్లో అయ్యే ప్రాసెస్లో మనకి ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 MB అయితే 1.5 MB డౌన్లోడ్ అయింది 1.5 MB. ఈ 1.5 MB డౌన్లోడ్ మీకు గ్యాలరీలో చూపించుతుందా? చూపించదు. ఎప్పుడైతే కంప్లీట్గా డౌన్లోడ్ అయ్యిందో ఆ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ 2 MB ఫైల్ అనేది మన గ్యాలరీలోకి వస్తుంది. అప్పుడే మనకి స్టోరేజ్ అనేది ఆక్యుపై చేసింది అనమాట. ఆక్యుపై అంతవరకు ఆ 1.5 MB అంతా ఎవరు స్టోర్ చేసుకుంటారో ర్యామే స్టోర్ చేసుకుంటుంది. అలా ఎప్పుడైతే టాస్క్ అనేది కంప్లీట్ అయిందో ఆ కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఇక్కడ రోమ్లో అనేది అప్డేట్ అవుతుందన్నమాట. దట్ ఈజ్ అబౌట్ ద రోమ్. రీడ్ ఓన్లీ మెమరీ అంటాం దాన్ని. ఓకేనా? దట్ ఈజ్ అబౌట్ దిస్ కంప్లీట్. అంటే ర్యామ్ గురించి చెప్పడానికి బోలంత ఉంటుంది మీకు, అందుకే నేను బ్రీఫ్గా అడాప్టర్ ర్యామ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రోమ్ అంటే మెయిన్గా ఏంటంటే స్టోరేజే. ఓకే, మెయిన్గా స్టోరేజే. మనకి ల్యాప్టాప్లోకి వస్తే మనకి 2 types ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి. అది మీకు చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు కూడా. మెయిన్గా ఏంటంటే HDD అంటాం, SSD అంటాం, హార్డ్ డిస్క్ డ్రైవ్, సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఓకే, హార్డ్ డిస్క్ డ్రైవ్, సాలిడ్ స్టేట్. ఓకే, అలా మనకి ఎవరిని అడిగినా మీకు మెయిన్ చెప్పేది ఏంటంటే హార్డ్ డిస్క్ కాస్ట్ అనేది తక్కువ, కాస్ట్ అనేది తక్కువ బాగా. ఏదైతే ఇది ఉందో SSD, దీని కాస్ట్ అనేది ఎక్కువ. ఎందుకంటే ఈ ఏదైతే SSD ఉంటుందో దాంట్లో కూడా మనకి ర్యామ్ సపోర్టెడ్ కూడా ఉంటుంది దానిలో. ఓకే, బేసిక్గా అందుకనే చాలామంది ప్రిఫర్ చేసేది ల్యాప్టాప్స్ కొన్నప్పుడు కాస్ట్ ఎక్కువైనా 1 TB హార్డ్ డిస్క్ కొనే బదులు చాలామంది కాంప్రమైజ్ అయ్యి 512 SSDనే పర్చేస్ చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఏదైతే SSD ఉందో ఆ SSD అనేది మనకి ఫాస్టర్గా ఉంటుంది. ఫాస్టర్ ర్యామ్ ఫాస్టర్ స్టోరేజ్ అంటారు కదా, అలాగే అది కొంచెం ఫాస్ట్గా అయితే యాక్సెస్ అవ్వడం అయితే జరుగుతుంది. అందుకే ఎక్కువ మంది ఇది ఈ SSDని కొనడానికి ప్రిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఇస్తారనమాట. ఓకేనా? అది మనకి ర్యామ్ రోమ్ గురించి. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాసెసర్ దాని గురించి అయితే మీకు ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్లో ప్రాసెసర్స్ ఎలా ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ అది ల్యాప్టాప్లో ప్రాసెసర్స్ ఏమేమి ఉంటాయి, వాటి గురించి ఇన్డెప్త్గా అయితే మీకు ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా అప్రాక్సిమేట్లీ 10 to 15 minutes వచ్చేలాగే షూట్ చేస్తాను, మీకు బోర్ కూడా కొట్టదు. ఎందుకంటే ఇది జనరల్ టాపిక్స్, అట్ ద సేమ్ టైం మనకి బీటెక్లో కూడా కొన్ని కొన్ని చాప్టర్స్లో, ఆపరేటింగ్ సిస్టమ్ చాప్టర్స్లో ఈ కాన్సెప్ట్ అయితే యూస్ అడుగుతారనమాట. అందుకే మీకు ఇది చెప్పడం అనేది కూడా. ఓకే, దట్ ఈస్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుద్దంటే కంపల్సరిగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.